హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ప్రతిరోజు పత్రికాముఖంగా వచ్చే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ యొక్క ఫలితాలను అక్టోబర్ పదమూడవ తారీఖున విడుదల చేస్తారనే న్యూస్ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతోంది ఇది నిజమా అబద్ధమా అనేది కన్ఫర్మేషన్ చేస్తూ ఒక లేటెస్ట్ న్యూస్ అయితే నిన్నటి రోజు ది టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం షార్ట్ న్యూస్ వెబ్సైట్లో వార్త అయితే రావడం జరిగిందనమాట టీఎస్ఎల్పిఆర్బి రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఈ నెల పదమూడున తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు అంటూ వార్తలు స్పష్టత ఇచ్చిన అధికారులు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఎప్పుడంటే అక్టోబర్ పదకొండవ తారీఖున ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట అక్టోబర్ పదకొండవ తారీఖున పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలకంటే నిన్నటి రోజు ది టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం వెబ్సైట్ లో ఈ న్యూస్ అయితే వచ్చింది ఒకసారి పూర్తి వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ వివరాలు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ తెలుగు విద్యార్థి యాప్ ద్వారా త్రీ మంత్స్ వ్యాలిటీతో కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి అందించడం జరుగుతోంది సిక్స్ మంత్స్ వ్యాలటీ కోర్సుల్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ కి అందించడం జరుగుతోంది ఫ్రెండ్స్ ఫేమస్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ అయితే ఉంటాయి యాప్ కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం అయింది ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ పేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇందులో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మొత్తం ఈ యాప్ లో ఉన్నటువంటి కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ పూర్తి వివరాలను చూసుకుంటున్న ది టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం షార్ట్ న్యూస్ వెబ్సైట్ లో వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవల ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే ఈ పరీక్షలకు సంబంధించి ప్రిలిమినరీ కీని సైతం టిఎస్ఎల్పిఆర్బి విడుదల చేసింది అయితే కానిస్టేబుల్ ఫలితాలు అక్టోబర్ పదమూడున విడుదలవుతాయని ఎస్ఐ ఫైనల్కి వారంలో వస్తుందని సోషల్ మీడియా ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి దీనిపై రాచకొండ పోలీసులు స్పష్టత ఇచ్చారు టీఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టిఎస్ఎల్పిఆర్బి డాట్ ఇన్ తప్ప ఏ ఇతర ఫేక్ వార్తలను నమ్మొద్దని స్పష్టం చేశారనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందనమాట అంటే దీన్ని బట్టి చూసుకుంటే అక్టోబర్ పదమూడవ తారీఖున ఫలితాలు విడుదల చేస్తారనే న్యూస్ అంతా కూడా ఫేక్ న్యూస్ అనేసి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి అదేవిధంగా టీఎస్ఎల్పిఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో ఏ న్యూస్ అయితే వస్తుందో అదే ఒరిజినల్ న్యూస్గా ప్రతి ఒక్కరు గుర్తించాల్సింది అయితే ఉంటుంది అనేసి కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట టీఎస్ఎల్పిఆర్బి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏదైనా ప్రెస్ నోట్ రూపంలో విడుదల చేసిన కానీ లేదా ఫైనల్కి రూపంలో విడుదల చేసినా ఫలితాల రూపంలో విడుదల చేసినా దాన్నే ఒరిజినల్ గా పరిగణలోకి తీసుకోవాలి మరి ఏ సోషల్ మీడియాలలో కానీ ఎక్కడొచ్చినటువంటి వార్తల్నే పరిగణలోకి తీసుకోకూడదు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్ట్గా అక్టోబర్ పదమూడవ తారీఖున ఫలితాలు అనేసి ఇచ్చారు కానీ ఫలితాలు ఒకేసారి విడుదల చేయరండి ముందుగా ఫైనల్ కీని విడుదల చేస్తారు ప్రస్తుతానికి ప్రిలిమినరీ కీ మాత్రమే ఆఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేయడం జరిగింది ఫైనల్ కీని త్వరలోనే విడుదల చేస్తారు ఫైనల్ కీని విడుదల చేసిన తర్వాత ఫలితాలను అయితే ప్రిలిమ్స్ ఫలితాలను అయితే విడుదల చేయడం జరుగుతుందనమాట ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి అలాగే ఫైనల్ కీలో కూడా ఏమైనా మార్క్స్ కొత్తగా యాడ్ అవుతాయా యాడ్ కావా అనే సమాచారం కూడా అందులో తెలుస్తుంది అనమాట అలాగే అదేవిధంగా కొన్ని మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే కన్నా ప్రిలిమినరీ కీకి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కన్నా ఫైనల్ కీలో ఫైనల్గా విడుదల చేయడం జరుగుతుంది అందులో ప్రతి ఒక్కరు చూసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఆ ఫైనల్ కీని విడుదల చేసిన తర్వాత మాత్రమే ఫలితాలను విడుదల చేయడం జరుగుతుంది ఈ నెలాఖరులోపు ఖచ్చితంగా ఫలితాలు అయితే విడుదలవుతాయి ఫ్రెండ్స్ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి